గుడ్ మార్నింగ్, మేము ఈరోజు లంబసింగ్ వచ్చాము. అండ్ నౌ ఇక్కడ మేము స్ట్రాబెర్రీ ఫామ్ లో ఉన్నాము. తను నారాయణ అన్నయ్య. సో ఈ స్ట్రాబెర్రీ ఫామ్ గురించి మీతో చెప్తారు. కొంచెం ముందుకు రండి అన్నయ్య, రండి రండి రండి. ఏంటి ఈ ఇయర్ పంట ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ బాగుందా ఇయర్ బాగుందా? అందరూ అయితే ఇయర్ స్ట్రాబెరీస్ ఎక్కువ లేవనే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ బాగుందా? మా కోసం ఎన్ని బాక్సెస్ రెడీగా ఉంచారు? ఇక్కడ టూరిస్ట్ ఉన్నాడు, ఆ టూరిస్ట్ ని కనుక్కుందాం. అసలు ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కనుక్కుందాం. ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు? స్ట్రాబెర్రీ ఫామ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది ఫస్ట్ టైం రావడం అండి? యా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? మీరు ఎవరు వచ్చారండి? ఎన్ని ఇయర్స్ నుంచి అండి చేస్తున్నారు ఇది? 4 ఇయర్స్ నుంచి అండి. 4 ఇయర్స్ నుంచి. మీకు అంటే స్టార్టింగ్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందండి, స్టార్టింగ్ నుంచి కూడా బానే ఉంది. ఈ రైల్ బాగాలేదు, లేట్ చేస్తాం. నేను వినడం ఏంటంటే మీరే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేశారని విన్నాను. అవునండి. అవునా? లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 20 లక్షస్ ప్రాఫిట్ వచ్చింది కదా. ఆల్మోస్ట్ 20 లక్షస్ ఇయర్ ఉంది. అవి చెప్పగా నంబర్ వచ్చేసరికి ఇయర్ ఇంకా తెలియదండి, ఇంకా సీజన్ ఉంది కదా. అంటే మార్చ్ వరకు ఉంటుందా మనకి స్ట్రాబెరీస్? ఏప్రిల్ వరకు ఉంటుంది. ఈ రోజు ఎందుకో మంచి అసలు ఎక్కువ లేదు. ఉందని చెప్పాలండి. ఉందని చెప్పాలా? ఓకే, చాలా మంచి. ఈ రేంజ్ లో మీరు ఇలా స్ట్రాబెరీస్ కోసుకొని తింటే ఆ స్ట్రాబెరీస్ అమ్ముకోరండి, ఆ లాస్ట్ అమ్ముకుంటారు. అర్థమైందా? లాస్ట్ యాక్చువల్ 30 లక్షస్ రావాలి ప్రాఫిట్, బట్ 20 లక్షస్ వచ్చింది. ఈ ఎంఐ వల్ల 10 లక్షస్, 10 లక్షస్ ఓన్లీ టూరిస్టులు తినేశారు. తినేశారు అంతే. ఇక ఇలాంటి టూరిస్టులు అందుకే ఎలా చేయట్లేదు స్ట్రాబెరీ తోటలోకి టూరిస్టులు. ఆపిల్ ఎన్ని తిన్నారా చెప్పు అసలు? ఎన్ని తిన్నా వచ్చింది పట్టుకొని తింటానే ఉన్నాం కంటిన్యూస్. ఇప్పుడు నేను రిపీట్ చూపిస్తాను అది ఏదైనా ఇక్కడ ఉంది ఏదో పెద్దది. చూసారు కదా ఫామ్ లో స్ట్రాబెరీస్, ఇంకా జుక్నీస్, బ్రకోలీ అన్నారు కదా. ఇంకా బ్రకోలీ అయితే రాలేదు, 20 డేస్ పడుతుంది. కానీ ఈ జుక్నీస్తో నేను ఈరోజు పప్పు జుక్నీ కర్రీ చేస్తాను. బాగా వస్తే మీకు అది కూడా నేను బ్లాగ్ చేసి పెడతాను. అండ్ ఇది అసలు హెల్త్కి ఎంత మంచిది తెలుసా అండి? జనరల్గా ఇది మనకి పూణేలో దొరుకుతుంది, అండ్ మనకి ఇప్పుడైతే లంబసింగ్లో దొరుకుతుంది. ఈ మధ్య చాలామందికి ఎల్లో జుక్నీ తెలిసి ఉండకపోవచ్చు. గ్రీన్ అండ్ ఎల్లో టూ కలర్స్ అయితే ఉంటాయి జుక్నీలో. ఇదైతే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్, చాలా అసలు హెల్త్కి ఎంత మంచిది అంటే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. సో లంబసింగ్ వచ్చినప్పుడు ఇవేదో అనుకుని పడేసి వెళ్ళిపోకండి, తీసుకెళ్ళండి అందరూ. హెల్త్కి చాలా మంచిది. సలాడ్స్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అరే క్యారెట్స్ వచ్చినప్పుడు వద్దు కదా, నీ టీత్ చూపించు ఒకసారి. వా సూపర్. అయితే 20 డేస్ ఆగి మీకు ఒక 50 బాక్సెస్ ఆర్డర్ ఇస్తాను నేను, పంపించాను వైజాగ్. డబ్బులు మాత్రం ఆయన హాస్పిటల్కి వెళ్ళి తీసుకోండి, ఓకేనా? తగ్గుతుందా? ఓకే ఓకే, అయిపోయింది. నాశనం చేసేసావు పువ్వుని.
ఇంకా